వారు బాంబే ప్రోగ్రామ్ కేల్తున్నారు ఈసారి నేను కూడా వెళ్ళడం లేదు సరిగా పట్టుకో నాకు చిన్న హెల్ప్ చేయాలి రజని రేపు మార్నింగ్ ఫ్లైట్ మద్రాస్ టు బాంబే ఐసి 174 ఏ ఎయిర్ హోస్టెస్ డ్యూటీకి వెళ్తున్నారు నీ నాన్న అడిగి చెప్పవే నమ్మకం లేక కాదు నా సాటిస్ఫాక్షన్ అవును వద్దు సరిగా పట్టుకో నిన్ను కదే మా పని మనిషినే ఎప్పుడు ఫోన్ చేస్తావు సాయి ఇంటి వంట మనిషి కూతురు నీకు పని మనిషా ఇదేమిటి ఈ మధ్య మరీ లేజీగా తయారవుతున్నావు ఫోన్ పట్టుకోవడానికి నీకు మనిషి కావాలా ఐ హేట్ దిస్ బ్లడీ యాటిట్యూడ్ నీ వెళ్ళమా నీ పని చూసుకో ఎప్పుడు దాని ముందు నన్ను అవమానించాలా అని ఎదురు చూస్తున్నారు దాంతరసిన మాట్లాడతారేమిటి దాన్ని మీరు ఉంచుకున్నారా ఏంటి మొండి పట్టుదల బలాత్కారం చేయాలనుకుంటానే బయట మీ దబాయింపులు చెల్లుతాయేమో గాని బెడ్రూమ్లో కాదు పాతవన్నీ మర్చిపోవాలి నాకు చిన్న సందేహం అడగమంటారా అడుగు వివాహానికి ముందుగా ఏ పిల్లతోనైనా మీకు అక్రమ సంబంధం ఉందా ఉంది ఎవరితో నీతోనే నేను తప్ప మరి ఏ అమ్మాయితోనైనా ఇదే ప్రశ్న నేను నిన్న అడగచ్చా నేనవరా కాబోయే ముఖ్యమంత్రిని ఇప్పుడు జాలి అనే వ్యక్తికి అసిస్టెంట్ని ఏంటది గురువు గారు ఉన్నారా కొంచెం ఉన్నట్టు చెప్తాను గురువు ఫోన్లో ఒక అమ్మాయి ఎవరండి మీరు ఏమిటి జ్యోతిలక్ష్మి ఏమిటండి మీరు జ్యోతిలక్ష్మి అంటారు మా గొంతులో మాట్లాడుతున్నారు ఓహో తెలిసింది మీ గొంతుకే మా గొంతుకండి దేవుడు మిమ్మల్ని ఇలా పుట్టించాడా అయ్యో పాపం ఏంటది గురుగారిని పిలవనా ఇప్పుడే ఫోన్ చేసి వైలిన్ ప్రోగ్రామ్ కి కారులో వెళ్ళారు రేపు రండి కాదు 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 రేపు 10 గంటలకి ఫోన్ చేసి రాత్రి 10 గంటలకి గురువు గారు ఉన్నారా అని అడిగి రండి వచ్చేటప్పుడు పిల్లలు ఉన్నారా వాళ్ళని తీసుకురాకండి మీరు మాత్రం ఒంటరిగా రండి ఆటో పట్టుకుని రండి మీటర్ ఛార్జీ నేనిస్తాను కాదు 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 గురువు గారు ఇస్తారు నీకు ఆ సినిమా సింగర్ సంతకం అక్కర్లేదా వద్దు సార్ సినిమాల కంటే క్రికెట్ అంటేనే ఇష్టం అన్ని పేజీలోనే సంతకం పెట్టండి సార్ అన్ని పేజీల్లోనా అవును సార్ మీరంటే నాకు పిచ్చి ఓకే బాయ్ ఏయ్ మంగుతి
ఏమంటో నా ఫ్యాన్స్ అంతా నిచ్చుట్టు ఉన్నారు. ఇప్పుడైనా అర్థం చేసుకో, నీ పాపులారిటీ కంటే నా పాపులారిటీ ఎక్కువ అని. నెక్స్ట్ టైం నేను సెంచరీ కొట్టానంటే నువ్వు అంతే, అమ్మాయిలంతా నా వెంటే ఉంటా. అంతకంటే నువ్వు నన్ను గుంట పిసికి చంపు, వేళాకోళానికి కూడా మాట చెప్పద్దు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇక మీరు పాడకూడదు, పాడే అవసరం లేదు.